हाय फ्रेंड्स गैजेट बुडिक स्वागत नैन मी राज मनम वाड़े स्मार्ट फोन्स लो रोज़ रोज़ की बैटरी कैपेसिटी अनेदी पेरुगुता पोतुंदी सो एंदुकु अंटे मन स्मार्ट फोन लो मनकु बैटरी अनेदी चाला इंपॉर्टेंट पार्ट बैटरी अयिपोते गनुक मनम आ स्मार्ट फोन नी यूटिलाइज चेसुकोलेम सो कंपनीलन्नी कूडा बैटरी पवर पेंचडानिकि ट्राई चेस्तुन्नारु अट द सेम टाइम फास्ट चार्जिंग इच्चेदानिकि कूडा ट्राई चेस्ता उन्नारु सो ई फास्ट चार्जिंग वल्ल उपयोगं एंटंटे इन केस मी बैटरी अयिपोता उंटे गनुक షడన్ గా మీరు ఛార్జింగ్ పెట్టుకున్నట్టయితే ఒక 15 మినిట్స్లో మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చే ఫాస్ట్ ఛార్జర్స్లో 70% 60% ఆఫ్ ద బ్యాటరీ మీకు వచ్చేస్తూ ఉంది సో మీకు రెస్ట్ ఆఫ్ ద డే ఇంకా మీరు ఛార్జింగ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనమాట కానీ ఈ ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల బ్యాటరీ అనే దానికి లాంగ్ లైఫ్ ఉండదు అనే ఒక అపోహ ఉంది ఈ అపోహ నిజమేనా ఈ ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల మన బ్యాటరీ లైఫ్ నిజంగానే పాడైతుందా చూద్దామండి సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేసినట్టయితే మా దగ్గర నుంచి వచ్చే ఫ్యూచర్ వీడియోస్ అన్నిటికీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈ రోజున స్మార్ట్ ఫోన్లో ఫాస్ట్ ఛార్జింగ్ అనేది చాలా కామన్ అయిపోయిందండి మీరు శాంసంగ్ చూసినట్టయితే శాంసంగ్ S3 దగ్గర నుంచి కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అనేది డిఫాల్ట్గా ఇస్తూ ఉన్నారు బట్ మీరు అట్లాగే కాల్కామ్ చూసుకున్నట్టయితే కాల్కామ్ చిప్ సెట్లు అన్నింటిలోనూ కూడా ఫాస్ట్ ఛార్జింగ్కి స్పెషల్ ప్రోగ్రామింగ్ రాశారండి సో మీరు చూసినట్టయితే కాల్కామ్ క్విక్ ఛార్జ్ 2.0 3.0 అని ఇట్లా డిఫరెంట్ వర్షన్స్ అంటే చిప్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అనే దానికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు అట్లాగే మీరు ఇప్పుడు చైనీస్ మ్యానుఫ్యాక్చరర్స్ని తీసుకున్నట్టయితే కనుక జియోమి కానీ ఒప్పో కానీ ఇవన్నీ కూడా వివోసీసీ ఛార్జింగ్ అని ఒకళ్ళు వార్ప్ ఛార్జింగ్ అని ఒకళ్ళు ఇట్లా డిఫరెంట్ నేమ్స్ తోటి ఫాస్ట్ ఛార్జింగ్ని చాలా ప్రామినెంట్గా జనాల్లోకి తీసుకెళ్లారండి రీసెంట్గా జియోమి తీసుకొస్తే జియోమి ఆల్మోస్ట్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకొచ్చింది అంటే 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటే చాలా చాలా హై అన్నమాట ఎందుకంటే యాపిల్ ఈ రోజున ఇస్తున్న ఫాస్ట్ ఛార్జింగ్ ఎంత అంటే 18 వాట్ శాంసంగ్ డిఫాల్ట్గా నోట్ ట్వంటీ అల్ట్రాలో కానీ వాళ్ళు ఇచ్చిన ఫాస్ట్ ఛార్జింగ్ ఎంత అంటే 25 వాట్ అట్లాగే శాంసంగ్కి 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కూడా ఉంది బట్ అది నోట్ 20 సిరీస్లో సపోర్ట్ చేయదు కానీ శాంసంగ్ 45 వాట్ మ్యాక్సిమం దగ్గర ఉంటే చైనీస్ మ్యానుఫ్యాక్చరర్స్ మాత్రం ఆల్మోస్ట్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ దగ్గర ఉన్నారండి సో 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఏంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ మీరు 10 మినిట్స్ ఫోన్ ఛార్జ్ చేసుకున్నట్టయితే మీకు డేలో ఆల్మోస్ట్ 10 అవర్స్ ఆఫ్ బ్యాటరీ యూసేజ్ వస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్ ఇంత ఇంప్రూవ్ అయిపోయినప్పుడు నిజంగానే ఈ ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల మనకి అనర్థం ఉందా బ్యాటరీ లైఫ్ అనేది డిగ్రేడ్ అయిపోతుందా సో స్మార్ట్ ఫోన్ బ్యాటరీ డిగ్రేడేషన్కి మెయిన్ కారణాలు ఏంటో చూద్దామండి స్మార్ట్ ఫోన్లో వాడే బ్యాటరీ టెక్నాలజీ అంతా కూడా అండి లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీ అనమాట ఈ లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీ అనేది కొన్ని దశాబ్దాలుగా ఆ టెక్నాలజీ ఏం పెద్దగా అప్గ్రేడ్ కాలేదండి మీకు స్మార్ట్ ఫోన్ కెమెరాస్ అంటే పాయింట్ అండ్ షూట్ కెమెరాస్లో యూస్ చేసే బ్యాటరీల దగ్గర నుంచి ఈ రోజు మనం యూస్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ వరకు అన్ని సేమ్ టెక్నాలజీ అనమాట బ్యాటరీ టెక్నాలజీ ఇది కాకుండా బ్యాటరీ టెక్నాలజీలో మీకు లిథియం పాలిమర్ కానీ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ఉన్నాయండి అంటే కార్లో యూస్ చేసే ఈవీ కార్ ఛార్జింగ్ అంటే టెస్లా కార్స్లో కానీ వేరే కార్స్లో యూస్ చేసే టెక్నాలజీ అంతా కొంచెం ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట కానీ స్మార్ట్ ఫోన్స్కి వచ్చేసరికి లిథియం అయాన్ దగ్గరే ఉన్నారండి కానీ స్మార్ట్ ఫోన్ కంపెనీస్ కానీ లేదు స్మార్ట్ ఫోన్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ సే లైక్ గూగుల్ కానీ యాపిల్ కానీ వీళ్ళు ఏం చేశారంటే స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టంలోనే బ్యాటరీ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ యూస్ చేశారనమాట బ్యాటరీ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఎట్లా అంటే మీరు ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే మీరు ఆల్మోస్ట్ ఏ శాంసంగ్ డివైస్ యూస్ చేసినా లేదు ఏ ఆండ్రాయిడ్ డివైస్ యూస్ చేసినా కానీ అడాప్టివ్ ఛార్జింగ్ అనే ఒక ఫీచర్ ఉంటుందన్నమాట సేమ్ మీకు ఇప్పుడు యాపిల్లో కూడా రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు iOS 14లో అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జింగ్ అని ఆ సెట్టింగ్ ఉంటుంది మీరు బ్యాటరీలోకి వెళ్ళి అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న సెలెక్ట్ చేసుకున్నట్టయితే కనుక అది బేసిక్గా ఏం చేస్తుందంటే మీ ఛార్జింగ్ హ్యాబిట్స్ని అనలైజ్ చేస్తుంది అంటే మీరు డేలో జనరల్గా ఎంత టైం ఛార్జ్ చేస్తున్నారు మీరు నైట్ అంతా పెట్టి వదిలేస్తున్నారా సో మీ బ్యాటరీ ఛార్జింగ్ ప్యాటర్న్స్ అనేది అనలైజ్ చేసి ఆ ప్యాటర్న్స్కి తగ్గట్టు బ్యాటరీ లైఫ్ డిగ్రేడ్ అయిపోకుండా కాపాడుతుంది అనమాట సో ఇది ఆండ్రాయిడ్లో ఉంది iOSలో ఉంది చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే నైట్ అంతా ఫోన్ ఛార్జింగ్ పెట్టి వదిలేసినట్టయితే అది బ్యాటరీ చాలా త్వరగా డిగ్రేడ్ అయిపోతుంది అని ఒక అపోహ అయితే ఉంది అది అపోహ కాదండి కొంతవరకు వాస్తవం కాకపోతే అది ఎప్పుడు అంటే లాంగ్ టైమ్ బ్యాక్ ఇప్పుడు వస్తున్న మోడర్న్ స్మార్ట్ ఫోన్స్లో ఏంటంటే ఆ ఫీచర్ని వాళ్ళు ఇందాక నేను చెప్పిన అడాప్టివ్ ఛార్జింగ్ అనే ఫీచర్ అయితే ఏదైతే ఉందో దాంతో ఆ ఆబ్స్టికల్ని వాళ్ళు అధిగమించారనమాట అంటే ఒక 100% మీకు బ్యాటరీ ఛార్జ్ అయిపోయినాక మీ స్మార్ట్ ఫోన్ ఇంకా అక్కడి నుంచి ఛార్జ్ తీసుకోదు ఆ రకమైన ఫ్లెక్సిబిలిటీ అనేది ఇదివరకు రోజుల్లో వాళ్ళు స్పెసిఫిక్గా బ్యాటరీ ఆప్టిమైజేషన్కి వాళ్ళు చేయలేదండి సో ఈ రోజున ఎవరైనా కనుక అంటే ఓవర్ నైట్ నేను ఛార్జింగ్ వదిలేస్తే ఫోన్ బ్యాటరీ డిగ్రేడ్ అయిపోతుంది అనుకుంటే కనుక అదొక అపోహ అనమాట అట్లాగే మీకు శాంసంగ్ ఫోన్స్లో కానీ లేదు ఆండ్రాయిడ్ ఫోన్స్లో చాలా వాటిలో ఏంటంటే స్మార్ట్ ఛార్జింగ్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేయొచ్చు డిజేబుల్ చేయొచ్చు ఓకే సో డిజేబుల్ చేస్తే నా బ్యాటరీ లైఫ్ లాంగ్ లైఫ్ వస్తుంది అని ఎవరైనా అనుకుంటే కనుక అది కూడా పొరపాటేనండి ఎందుకంటే మీకు రీసెంట్గా శాంసంగ్ తీసుకున్నా లేదు యాపిల్ తీసుకున్నా వాళ్ళు చెప్పేది ఏంటంటే
థర్టీ మినిట్స్లో మీకు 70% ఛార్జ్ లేదో 30 మినిట్స్లో మీకు 50% ఛార్జ్ ఇట్లా ఇస్తారు, కానీ 1 అవర్లో 100% ఛార్జ్ అనే దానికి వాళ్ళు గ్యారంటీ ఇవ్వండి. దానికి రీజన్ ఏంటి అంటే కనుక ఫాస్ట్ ఛార్జింగ్లో వీళ్ళకి ఒక టెక్నిక్ ఉందన్నమాట. అదేంటంటే 80% ఆఫ్ ద బ్యాటరీ ఫుల్ అయ్యేంత వరకు వాళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ చేయొచ్చు. 80% దగ్గర నుంచి 100% అనేది స్మార్ట్ ఫోన్ కంపెనీల చేతిలో ఉండదన్నమాట. ఎందుకంటే 80% నుంచి 100% అది కూడా ఫాస్ట్ ఛార్జింగ్లో ఇస్తే కనుక బ్యాటరీ ఖచ్చితంగా డిగ్రేడ్ అవుతుంది. సో స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఏం చేస్తారంటే 80% వరకు మాత్రమే ఫాస్ట్ ఛార్జింగ్ అయినిస్తారు, 80 to 100% అనేది డిఫరెంట్గా ఛార్జ్ చేస్తారనమాట. మీరు అందుకని ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీరు ఫాస్ట్ ఛార్జింగ్ యూజ్ చేస్తున్నా కానీ మీకు 0 to 80% లేదా 0 to 70% ఏదైతే వాళ్ళు థ్రెష్హోల్డ్ పెట్టుకుంటారో ఆ థ్రెష్హోల్డ్ వరకు మాత్రమే మీకు ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది, మిగతా అదంతా చాలా నార్మల్గా ఛార్జ్ అవుతుంది అనమాట. మనలో చాలామందికి ఏంటంటే స్మార్ట్ ఫోన్ని ఆల్మోస్ట్ 0 battery percent వరకు తీసుకెళ్ళిపోతారండి. అది యాక్చువల్గా చాలా బ్యాడ్ హ్యాబిట్ అనమాట. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీ స్మార్ట్ ఫోన్ మీరు యూజ్ చేస్తా ఉన్నప్పుడు మీకు జనరల్గా 20% కానీ 25% ఆఫ్ ద బ్యాటరీ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే పవర్ సేవింగ్ మోడ్లోకి ఆప్షన్ ఇస్తుంది మీకు, పవర్ సేవింగ్ మోడ్లోకి ఉంచాలా అని. సో స్మార్ట్ ఫోన్ కంపెనీస్ మీకు కరెక్ట్గా 25కి లేదా 20%కి వచ్చినప్పుడు మీకు పవర్ సేవింగ్ మోడ్ ఆప్షన్ ఎందుకు ఇస్తున్నారు, అంటే మీ బ్యాటరీ కంప్లీట్గా 100% డ్రైన్ అయిపోకూడదు అన్న ఉద్దేశంతో మీకు పవర్ సేవింగ్ మోడ్ అనేది ఇస్తారు. సో కానీ ఇంకా చాలామంది ఏం చేస్తారు, 0% వరకు తీసుకెళ్ళి కంప్లీట్గా డెడ్ అయిపోయినాక ఛార్జింగ్ పెడతారు. సో దీనివల్ల వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీ అనేది దాని లైఫ్ టైం అనేది నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఉంటాయండి, అంటే 600 సైకిల్స్, కొన్ని బ్యాటరీస్కి 800 సైకిల్స్, కొన్ని బ్యాటరీస్కి 1000 సైకిల్స్, డిపెండ్స్ అనమాట. బ్యాటరీ కెపాసిటీని బట్టి, బ్యాటరీని మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీని బట్టి ఆ సైకిల్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఒక సైకిల్ అంటే ఏంటంటే కంప్లీట్గా 100% నుంచి 0%కి బ్యాటరీ డ్రైన్ అయిపోతే దాన్ని ఒక సైకిల్ అంటారు. మనం ఏం చేస్తున్నాం, 100% నుంచి 25%కి వచ్చినప్పుడు మనకి ఎప్పుడైతే పవర్ సేవింగ్ మోడ్ నోటిఫికేషన్ వస్తుందో పవర్ సేవింగ్ మోడ్ ఏం చేస్తుందంటే వైఫైని కానీ బ్లూటూత్ని కానీ కంప్లీట్గా అన్నిటిని ఆఫ్ చేసి బ్యాటరీ త్వరగా డ్రైన్ అవ్వకుండా మనకు హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకు ఒక ఇండికేషన్ అనమాట త్వరగా వెళ్ళి ఫోన్ ఛార్జింగ్ పెట్టండి అని. ఎందుకంటే మీరు ఆ 25% దగ్గర ఉన్నప్పుడు బ్యాటరీని కనుక ఛార్జింగ్ పెట్టినట్టయితే అది ఆ 25% నుంచి 80%, 90%, 100% వాట్ ఎవర్ ఇట్ ఈస్ మళ్ళీ బ్యాక్ వస్తుంది. అంటే మీరు ఒక సైకిల్ కంప్లీట్ కాకుండా అది ప్రొటెక్ట్ చేస్తున్నారు, కానీ మీరు ఎప్పుడైతే దాన్ని 0% తీసుకొస్తున్నారో ఒక సైకిల్ కంప్లీట్ అయిపోయేదానికి మీరు హెల్ప్ చేస్తున్నారనమాట. ఏంటంటే జనరల్గా ఎవరైనా రోజు ఫోన్ 0% తీసుకొచ్చి ఛార్జ్ చేస్తూ ఉంటే 600 టైమ్స్ మీరు కంప్లీట్గా అట్లా చేసినప్పుడు మీ బ్యాటరీ కంప్లీట్గా డెడ్ అయిపోతుందండి. సో ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్, దీని నుంచి కొంచెం దూరంగా ఉండండి. అయితే చాలామందికి ఇంకొక అలవాటు ఉందండి, అంటే స్మార్ట్ ఫోన్ మనం పవర్ కనెక్షన్ ఉంచినప్పుడు స్టిల్ మనం దాంట్లో వీడియోలు వాచ్ చేయడం అనేది అలవాటు. అంటే ఒక పక్కన ఫోన్ ఛార్జ్ అయితే ఉంటుంది, మన పక్కన వీడియోలు చూడడం కానీ చాటింగ్ చేయడం కానీ లేదు స్క్రీన్ ఆన్లో ఉంచి ఏదో ఒక ఆపరేషన్స్ చేయడం అనేది చాలా కామన్, అంటే చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు అట్లాగా. సో దానివల్ల కూడా ఆ బ్యాటరీ చాలా త్వరగా డిగ్రేడ్ అవుతుందండి. దానికి రీజన్ ఏంటి అంటే బ్యాటరీ ఒక పక్క ఛార్జ్ అయితే ఉంటుంది, మీరు ఒక పక్కన బ్యాటరీని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏంటంటే బ్యాటరీ మీద చాలా స్ట్రెయిన్ పడుతుంది, సో బ్యాటరీ హీట్ అవుతుంది. సో మీకు బ్యాటరీ హీట్ అయినప్పుడు ఖచ్చితంగా బ్యాటరీ డిగ్రేడ్ అవుతుందండి. అట్లా కాకుండా మీరు ఫాస్ట్ ఛార్జింగ్కి దానికి వదిలేసినట్టయితే కనుక ఆబ్వియస్లీ ఈ రోజున మన స్మార్ట్ ఫోన్ ఎంత స్మార్ట్గా ఉన్నాయంటే ఆ బ్యాటరీ ఛార్జ్ అయ్యేటప్పుడు బ్యాటరీ హీట్ అవ్వకుండా వాళ్ళు మేనేజ్ చేసుకోగలిగే టెక్నిక్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి. ఆ ఫోన్స్లోనే చాలా కూలింగ్ సిస్టమ్స్ ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు. కానీ మీరు ఎప్పుడైతే దాన్ని ఆన్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేస్తారో ఆ కూలింగ్ సిస్టమ్స్ అనేవి ఇక మీకు డిస్ప్లే ఆన్ అయ్యి దాన్ని బ్యాటరీ యూటిలైజేషన్ అయితే వాటిని అవి కంట్రోల్ చేయలేవు అనమాట. సో అందుగురించి ఏంటంటే ఫ్రెండ్స్, మీ ఫోన్ని ఎప్పుడైనా ఛార్జింగ్లో ఉంచినప్పుడు దాన్ని డిస్ప్లే ఆన్ చేసి వీడియో చూడడం లాంటివి చేయకండి. స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్లో ఉంచి మీరు వీడియోలు చూసినట్టయితే కనుక బాగా హీట్ అవుతాయి. మీకు హీట్ అయినప్పుడు మీరు చాలా కేసెస్ ఇన్స్టెన్సెస్ కూడా వినుంటారు ఏంటంటే స్మార్ట్ ఫోన్లు పేలడం లేదు అట్లీ కంప్లీట్గా ఫైర్ అయిపోవడం ఇట్లా డిఫరెంట్ ఇన్సిడెంట్స్ చూసాం. అందుగురించి స్మార్ట్ ఫోన్ని జనరల్గా ఛార్జింగ్ ఉన్నప్పుడు చెవి దగ్గర పెట్టుకోవద్దు అంటారు. ఎందుకంటే డిస్ప్లే ఆన్ ఉంటుంది, సెన్సార్స్ వర్క్ అవుతూ ఉంటాయి, ఎప్పుడు మీకు ఓవర్ హీట్ అయ్యి పేలుతుంది అనేది మన చేతుల్లో ఉండదండి. సో ఏంటంటే యాపిల్ డివైజెస్ లాంటివి అయితే కొన్ని వాళ్ళ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు, బట్ ఈ లోవర్ అండ్ వీళ్ళు మెయిన్ ప్రాఫిట్ మార్జిన్ చూసుకుంటారు కాబట్టి వీళ్ళు ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారనే దానికి మనకు నమ్మకం లేదనమాట. అంటే వాళ్ళు చేయొచ్చు చేయకపోవచ్చు, బట్ స్టిల్ మనం జాగ్రత్తలో మనం ఉండడం ముఖ్యం కాబట్టి మనం ఫోన్ ఛార్జింగ్లో ఉన్నప్పుడు మాట్లాడడం అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయండి, అట్లాగే వీడియో చూడడం కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఇంకొక ఆఖరి విషయం అండి, చాలామందికి ఏంటంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టి దాన్ని దిండి కింద పెట్టడం అలవాటు. ఎందుకంటే జనరల్గా పిల్లలు ఎవరైనా వచ్చినా దాన్ని పుల్ చేస్తారు,
ఇట్లా వాట్ ఎవర్ మే బి ద రీజన్ ఏంటంటే వాళ్ళు దిండు కింద కొంచెం కంటికి కనపడకుండా ఉండేలాగా పెట్టాలని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం అనమాట. కానీ దానివల్ల ఏంటంటే కంప్లీట్గా మీకు కార్లో ఎయిర్ సర్క్యులేషన్ లేనప్పుడు ఛార్జింగ్ పెట్టి వదిలేసినా, లేదు దిండు కింద కంప్లీట్గా దానికి గాలి ఆడకుండా పెట్టి వదిలేసినా కానీ ఫైర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఏంటంటే ఖచ్చితంగా ఫోన్ మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు పిల్లలకి అందకుండా పెట్టాలనుకుంటే ఎక్కడైనా కొంచెం హైట్లో టేబుల్ మీద అట్లా పెట్టండి, కానీ దిండు కింద పెట్టడం అనేది మంచి అలవాటు కాదని. ఎందుకంటే ఒకసారి ఫైర్ అయితే ఆ ఫైర్ ఎక్కడికి దారితీస్తుంది అనేది మనకు తెలియదు ఫ్రెండ్స్. సో బెటర్ బీ సేఫ్, అందుగురించి మీరు దిండు కింద అక్కడ పెట్టకండి, కంప్లీట్గా ఓపెన్ ప్లేసెస్లో ఛార్జింగ్ పెట్టుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్ స్మార్ట్ ఛార్జింగ్ని మనం కన్వీనియంట్గా ఎట్లా యూస్ చేసుకోవచ్చు అనేది, అంటే ఏవి అపోహలు ఏవి నిజాలని కొంచెం తెలుసుకోండి. స్మార్ట్ ఛార్జింగ్ని కన్వీనియంట్గా యూస్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే మీ ఫ్రెండ్స్కి మా ఛానల్ కూడా షేర్ చేయండి. దీంతోపాటు మీకు ఏమైనా సందేహాలు లేదా సలహాలు ఏమైనా కావాలి అన్నా కానీ కమెంట్స్ రూపంలో పెట్టినట్టయితే మేము వాటికి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం. స్టే సేఫ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.